దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి తారాస్థాయికి చేరుకుందని విమర్శించారు. విజయ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాల వలన దేశంలో రోజురోజుకి ఆర్థిక అసమానతలు పెరుగుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో కేవలం కొన్ని ధనిక వర్గాలు మాత్రమే ఎంతో ప్రయోజనం పొందుతున్నాయని తెలిపారు. పేదలు సామాన్య ప్రజలు రోజురోజుకి వారి ఆర్థిక పరిస్థితి మరింత అద్వానంగా దిగజారిపోతుందని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అభివృద్ధి అనేది జరగలేదని అవినీతి విలయతాణం చేస్తుందని విమర్శించారు. 91 లో ఆర్థిక పరిస్థితులు అద్వానంగా ఉన్నాయి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఇది చాలా ముఖ్యం. భారతదేశానికి ప్రతి పౌరుడికి ప్రతి పేట్రియాట్ని తెలుసుకోవాల్సిన విషయం. 91లో నేను మంత్రిగా ఉన్నాను, పివి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 91 సెప్టెంబర్లో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక చిన్న ప్రశ్నను అడిగాను. అయ్యా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్లకు సంస్కరణలు చేశారు, భూ సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి భూమిని ఇచ్చారు. ఈరోజు 20 సంవత్సరాల తర్వాత మీరు ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన తర్వాత కోటీశ్వరుల వైపు మీరు వెళుతున్నారు అని అంటే టీవీగా కూర్చున్నటువంటి ప్రధానమంత్రి వెనక్కి పడిపోయాడు. నా ముఖం చూడలేకపోయాడు. ఫ్యాన్ పైన కళ్ళు పెట్టి చూస్తూ నాతో మాట్లాడాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళకు సహాయం చేశాను. ఇందిరాగాంధీ నన్ను ముఖ్యమంత్రిగా తీసేసినప్పుడు ఏ పేదవాడు నా వైపు మాట్లాడలేదు. హరిజన భత్తిన సుబ్బారావు మంత్రి కూడా జమీందారుల వైపు మాట్లాడాడే కానీ మా నా వైపు మాట్లాడలేదు అని చెప్తూ నేను ఇప్పుడు కోటీశ్వరుల వైపు వెళ్తున్నాను. నేను నేను ఉండకపోవచ్చు. వీళ్ళందరూ ఈ కోటీశ్వరులందరూ నన్ను పొగుడతారు, నువ్వు వింటావు అని చెప్పారు. ఈరోజు ప్రతి ఒక్క కోటీశ్వరుడికి ఉపయోగపడుతుందే కానీ ఆర్థిక సంస్కరణ పేదవాడికి ఉపయోగపడటం లేదు. పేదవాళ్ళ ఆకలి ఎక్కువైంది, ఆందోళన ఎక్కువైంది, మరి అభివృద్ధి అనేది నశించిపోయింది పేదవాళ్ళల్లో. మరి ఈ పరిస్థితుల్లో భారతదేశం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు అడుక్కో తినేవాళ్ళు, ఇంకొక వైపు అదానీ లాంటి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటూ పోతున్నారు. పేదవాడు కనీసం దినానికి ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నాడు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ఆగిపోయింది. అవినీతి బాగా బెదిరిపోతా ఉంది. మరి నిత్యావసర వస్తువుల పంపిణీలో కూడా అవినీతి. పేదవాడికి అందాల్సిన బియ్యాన్ని బయట రాష్ట్రాలకు పంపించి పోలీసులు సహాయంతో అవినీతి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయంలో ముందున్న రాష్ట్రం. వ్యవసాయం కూడా తగ్గిపోతా ఉంది, బాగా క్షీణించిపోతా ఉంది వ్యవసాయం. పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన పారిశ్రామిక అభివృద్ధి ఈ మధ్యకాలంలో రాలేదు. సామాజిక న్యాయం భారత రాజ్యాంగంలో ఇది ఒక గొప్ప ప్రధానమైనటువంటి అంశం. సామాజిక న్యాయం అనేది కనిపించటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు. ఎస్సీలు విద్యార్థులు బళ్ళుకు పోలేకపోతున్నారు, స్కాలర్షిప్లు రావటం లేదు. చాలామంది మెస్ బిల్లులు కట్టలేక హాస్టల్లో ఉండలేకపోతున్నారు, ఫీజులు కట్టుకోలేకపోతున్నారు. ఎక్కువ మంది ఎస్సీ విద్యార్థులు యూనివర్సిటీలు వదిలిపెట్టి ఇళ్ళకి వెళ్ళి తల్లిదండ్రులతో కలిసి కూలికి వెళ్ళడం, కొంతమంది మనసులో మానసిక క్షోభతో ఇళ్లలో కూర్చొని దరిద్రంలో నలిగిపోతూ ఉన్నారు, ముఖ్యంగా దళితులు.